ఎవరు అర్థం చేసుకోలేరార్కే. అందుకే మీతోనే ఇదంతా చెప్తున్నాను. దయచేసి నా కోసం వెతక్కండి, నన్ను ఇలా పోనివ్వండి. ఎప్పుడు తిరిగి వస్తానో తెలీదు, అసలు తిరిగి వస్తానో లేదో కూడా తెలీదు. నేనెక్కడున్నా నా మనసులో మీరంతా ఉంటారు. ఎప్పుడు బాయార్కే. సత్య, ధర్మ సేఫ్గా ఉన్నాడు, నథింగ్ టు వరీ. నువ్వు దయ ఒకసారి స్టేషన్కి రండి. చెప్తున్నాను కదా, భయపడాల్సిందేం లేదు, ధర్మక్షేమంగా ఉన్నాడు. మీరు రండి. సారీ సార్, అలా పంపించడానికి రూల్స్ ఒప్పుకోవు. వాళ్ళని ఇక్కడికి రప్పించుకోవచ్చు కదా సార్. కానిస్టేబుల్ సార్, మా అమ్మకు ఫోన్ చేయమని జైలర్కి చెప్పు. పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి నాకు చూపించడానికి హోమ్ మినిస్టర్ నుంచి పర్మిషన్ తీసుకోమని ఆవిడతో చెప్పాను. అలాగే సార్. హలో ఆర్కే, అన్నయ్య ఎక్కడ? కూర్చోండి. వెళ్ళిపోయాడా అంటే? సెల్వస్వామి గురించి కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాడని చెప్పారు కదా, మనశ్శాంతి కోసం కొంతకాలం ఎటైనా దూరంగా వెళ్ళాలని వెళ్ళిపోయాడు. అదేంటి, నాకేం అర్థం కావడం లేదు. ఇది మీకోసం. సత్య, దయా, శాంతి, నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికో తెలీదు, ఎప్పుడొస్తానో తెలీదు. మిమ్మల్ని కలిసి మాట చెప్తే వెళ్ళనివ్వరు, అందుకే చెప్పకుండా వెళ్తున్నాను. క్షమించండి. మీరంతా ఇప్పుడు పెద్దవాళ్ళయ్యారు, నేను లేకపోయినా మీరుండగలరు, ఆ నమ్మకం నాకు మీ మీద ఉంది. దయా, నువ్వు డెఫినెట్గా ఐపీఎస్లో సెలెక్ట్ అవుతావు, ఆర్కేలాగే ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అవుతావు. సత్య, ఫాలో యువర్ డ్రీమ్. నీ మనసు ఏది చెప్తే అది చేయి. శాంతి, నీకేం చెప్పను, ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండు. నేనెక్కడున్నా నీ గురించే తలుచుకుంటాను. బాయ్.
అన్నయ్య నిజంగానే వెళ్ళిపోయాడు. ఏంటిదంతా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు, మనల్ని వదిలి వెళ్ళడం ఏంటి? అసలు అన్నయ్య ఎక్కడున్నాడు? వెళ్ళి తీసుకోదాం పదండి. లేదయ్యా, ధర్మరాడు తన కోసం వెతుకుతున్న నాతో స్పెసిఫిక్గా చెప్పాడు, తను రాడు. నిజంగానే తను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు. కొంతకాలం అందరికీ అన్నింటికీ దూరంగా వెళ్ళాలనుకున్నాడు. వెళ్ళనివ్వండి, తనకేం కాదు, క్షేమంగా ఉంటాడు. డోంట్ వరీ. అదేంటి సార్, అన్నయ్య వెళ్ళిపోవడం ఏంటి? తను లేకుండా మేము ఎలా ఉండగలం? ఎందుకుండా లేరు? ధర్మ అన్నట్లు ఇప్పుడు మీరు పెద్దవాళ్ళైపోయారు, ఒంటరిగా మేనేజ్ చేసుకోగలరు. ఎనీవే నేనున్నాను కదా. నేను అలా అనట్లేదు, ఒంటరిగా మేనేజ్ చేసుకోలేమనట్లేదు. అన్నయ్య లేకుండా చిన్నప్పటి నుంచి మాకన్నీ అన్నయ్యే కదా. అమ్మైనా నాన్నైనా ఫ్రెండ్ అయినా అన్నయ్యే. తను లేకుండా సారీ. హలో, జైలరా చెప్పండి అయ్యా. అప్పుడిదా, ఇప్పుడే మాట్లాడతాను. హలో, ఒరువాటి హోమ్ మినిస్టర్ గారికి ఫోన్ ఇవ్వండి. నేను గోమతి, సెల్వస్వామి అమ్మ. హలో. వణకమ్ సార్. బాగున్నారమ్మా? బాగున్నాను. సెల్వ జైల్లో ఎంత బాగున్నాడో అంత బాగున్నాను. సారీ అయ్యా. మీరెదుకు సార్ సారీ చెప్పేది? మీరు చెయ్యగలిగిందంతా చేసినారు కదా. మా అదృష్టమే బాగాలేదు, దానికి మీరు మాత్రం ఏమి చేస్తారు? సీకెట్లో రెండు చిన్న దీపాల మాదిరి నాకిద్దరు మనవళ్ళు పుట్టినారు సార్. ఆమా కవలలు. కంగ్రాట్స్ అమ్మా. నండ్రి సార్. నాకొక చిన్న సాయము కావాలా. సెల్వ పిల్లల్ని చూడాలా అంటున్నాడు. ఈ దినము వాళ్ళని జైలుకు తీసుకుపోయేదానికి పర్మిషన్ ఇస్తే. అలాగేనమ్మా. నండ్రి సార్. వెంటనే పోవచ్చును కదా? రొంబ రొంబ నండ్రి సార్, నండ్రి. మునియమ్మ, పిల్లలిద్దరినీ సిద్ధం చేయి, బయటకు తీసుకుని పోవాలా? యాడికి యాడికి తీసుకుపోతారు? ఏమే అంత కంగారు, వాళ్ళ అప్ప చూసేదానికి తీసుకుపోతున్నాను. అంటే జైలుకా? ఆమా, ఆడనే కదా వాడున్నాడు. అయ్యో, పుట్టి దినమే కదా అయినాది, ఈ ఎండలో వీళ్ళని బయటకు తీసుకుపోవాలా? అది జైలుకి. మరేమి చేయమంటావు రాజేశ్వరి? వాళ్ళప్ప ఇక్కడికి రాలేడు కదా, వీళ్ళే అడిగి పోవాలా? వాళ్ళకేమీ కాకుండా నేను జాగ్రత్తగా తీసుకుపోతాలే, నీకెవళ పడాది. నేను వస్తాను. నీవా? బాలింతరాలివి, అప్పుడే అంతా బయటకు పోకూడదు. పోతాను. వేండా, నిన్ను తీసుకురమ్మని వాడు చెప్పలేదు, పిల్లల్నిదా తీసుకురమ్మనిన్నాడు. నీవు 10 రోజులు పోయినాక వాడిని కలువు. ఇప్పుడే వస్తాను. ఏమే అంత మొండితనమో, 10 రోజుల తర్వాత కలువు అని చెప్తున్నాను కదా. నాకు మీ మీద నమ్మిక లేదు. సూర్యుని కలవాలని చెప్పి నా పిల్లల్ని యాడకు తీసుకుపోతారో, నాకు నమ్మిక లేదు. అందుకే నేను వస్తాను. వాయి ఊడు.
నేను నీ పిల్లల్ని తీసుకుపోవాలి అంటే అబద్ధము చెప్పి రహస్యంగా తీసుకుపోను. నీకు చెప్పి నీ కళ్ళ ముందే తీసుకుపోతాను. నువ్వు మీ అమ్మ నీ అప్ప యారు ఏమీ చెయ్యలేరు, పురించదా? నాతో నాటకాలు ఆడద్దు. నేను పిల్లల్ని సెలవు కాడికి తీసుకుపోతున్నాను. మీలో యారూ నాతో రావడానికి వీల్లేదు. వస్తే అది నాకు అవమానందా? మునియమ్మా, అయ్యో వెళ్ళదు అమ్మా, అట్లా నిలబడి చూస్తావే. మా మీ బావ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాను అంటున్నారు, నువ్వెందుకు ఇట్లా అంతా మాట్లాడుతున్నావు? నువ్వు మామీని సపోర్ట్ చేస్తావు, ఆమె ఏది చెప్తా అది చేస్తావు. నువ్వు మాట్లాడుకో. మామీ చాలా చెడ్డదమ్మా, పిల్లని నా నుంచి దూరం చేసేస్తుంది. నేను ఊరుకోను, అట్లా చేసిందంటే నేను అస్సలు ఊరుకోను. సర్లే, ముందు నువ్వు పండుకో మీనాచ్చి, ఇట్లా అంతా చేయకూడదు. పండుకో, సాయంత్రానికి పిల్లల్ని తీసుకురాకపోతే అప్పుడు చూద్దాంలే. పండుకో, పండుకో. మేడం, మీతో కొంచెం మాట్లాడాలి మేడం. చెప్పు. కేసు అయిపోయే వరకు సార్ ఇక్కడ ఉండమని చెప్పారు. కేసు అయిపోయింది కదా, ఇక నేను పిల్లలు బషీర్ వెళ్ళిపోవాలా మేడం? నేనే ఈ విషయం నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. నువ్వు ఇక్కడుండడం నాకు చాలా సాయంగా ఉంది. నీకు అభ్యంతరం లేకపోతే బాబు పనులు ఇంటి పనులు చూసుకుంటూ నువ్వు మాతోనే ఉండిపో. అయ్యో, నేను మిమ్మల్ని అదే మాట అడుగుదామనుకున్నాను మేడం. ఇక్కడ మాకెంత హాయిగా ఉందో చెప్పలేం. బహుత్ శుక్రియా మేడం. పిల్లల్ని మళ్ళీ స్కూల్లో చేర్పించేద్దాం. బషీర్కి కూడా ఏదో ఉద్యోగం చూడమని సార్తో చెప్తాను. బహుత్ శుక్రియా మేడం. మేడం మనల్ని ఇక్కడే ఉండమన్నారు. నీకు ఉద్యోగం ఇప్పిస్తారట, పిల్లల్ని మళ్ళీ స్కూల్లో చేరుస్తారట. నాకు చాలా సంతోషంగా ఉంది బషీర్, ఇక మనకే కష్టమూ ఉండదు. అవును బాబీ. ఏమైంది సార్? మేడం, సత్య సారు దయా సారు వచ్చారు. ఎందుకో చాలా బాధపడుతున్నారు. కొద్దయ్యా.
ఏమైందన్నయ్య? ఏమైందంటే మాట్లాడ్రే, ధర్మానికి ఏమైనా అయ్యిందా? క్షేమంగానే ఉన్నాడని సార్ చెప్పారు కదా, మరేమైంది? వెళ్ళిపోయాడు శాంతి. తీర్పు వల్ల చాలా బాధపడ్డాడట, అందుకని అందరికి దూరంగా వెళ్ళిపోయాడట. శాంతి, నేను వెళ్ళిపోతున్నాను. సత్యాదయ్యా, శాంతి, నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికో తెలీదు, ఎప్పుడు వస్తానో తెలీదు. మిమ్మల్ని కలిసే మాట చెప్తే నన్ను వెళ్ళనివ్వరు, అందుకే చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. క్షమించండి. మీరంతా ఇప్పుడు పెద్దవాళ్ళయ్యారు, నేను లేకపోయినా మీరుండగలరు, ఆ నమ్మకం నాకు మీ మీద ఉంది. ఏంటిదంతా, ఎందుకు ఇలా చేస్తున్నాడు? దయా, నువ్వు డెఫినెట్ గా ఐపీఎస్ లో సెలెక్ట్ అవుతావు. ఆర్కే లాగా ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వు. సత్య, ఫాలో యువర్ డ్రీమ్స్. నీ మనసు ఏం చెప్తుందో అది చెయ్యి. శాంతి, నీకేం చెప్పను, ఎప్పుడు క్షేమంగా సంతోషంగా ఉండు. నేను ఎక్కడున్నా నీ గురించి తలుచుకుంటుంటాను. బాయ్. చూసావా శాంతి, ఇంత పని చేశాడు, జడ్జిమెంట్ నచ్చలేదట, వెళ్ళిపోయాడట. హౌ కుడ్ హి డూ దట్? మనల్ని వదిలి ఎలా వెళ్ళిపోగలిగాడు? అసలు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఇంత పని చేశాడు, జడ్జిమెంట్ నచ్చలేదట, వెళ్ళిపోయాడట. హౌ కుడ్ హి డూ దట్? మనల్ని వదిలి ఎలా వెళ్ళిపోగలిగాడు? అసలు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఏమో, ఎవరికి తెలుసు అన్నయ్య నిర్ణయాలు ఎవరికి అర్థమవుతాయి? సెల్వన్ కోసం శాంతిని వదులుకున్నాడు, అర్థమైందా? కీర్తన్ వదులుకున్నాడు, అర్థమైందా? మనల్ని అందరినీ వదులుకున్నాడు, అర్థమైందా? అలాగే ఇప్పుడు కూడా సెల్వన్కు శిక్ష పడిందని మనకెవరికి కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఇది మాత్రం ఏమర్థమవుతుంది? సెల్వన్నా సెల్వన్నా సెల్వన్ను జైల్లో కూర్చున్నా కూడా మనల్ని పీడిస్తూనే ఉన్నాడు. ఆయన్నని ఏం లాభందయ్యా? అన్ని రకాలుగా మనల్ని బాధ పెట్టిన, లాయల్టీ చూపిస్తున్న అన్నయ్య నన్ను. సరే, మనం లేకుండా తను ఉండగలిగినప్పుడు తను లేకుండా మనం ఉండలేమా? ఉందాం అన్నయ్య, లేకుండా మనం ఉందాం. ఇంకోసారి నేను అన్నయ్యని తలుచుకోను. అస్సలు తలుచుకోను. ఐ హేట్ హిమ్. ఐ రియల్లీ హేట్ హిమ్. Thank you.
ఏంటి అందరూ చాలా బాధపడుతున్నట్టున్నారు? ఏం జరిగింది? ఎవరైనా పోయారా?